మరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199 ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. చరిత్ర ప్రకారం ఈ కోటకు 3 ప్రాకారాలున్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ కూడా చూడొచ్చు అక్కడ. మొదటి ప్రాకారం మట్టితో చేసింది. దీనిని ధరణి కోట అని పిలుస్తారు. 20 అడుగుల ఎత్తు ఉంటుంది ఇది. రెండవ ప్రాకారంలో ఉన్నది రాతి కోట. గ్రానైట్ రాళ్లతో నిర్మితమైన ఈ కోట. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిలా నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి. ఈ కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది. ఇక వరంగల్ కోటలోని కుష్ మహల్ గురించి చెప్పాల్సి వస్తే, షితాబ్ ఖాన్ అనే రాజు క్రీస్తు శకం 1500లో ఆ ప్రాంతంలో ఈ సౌధాన్ని కట్టించాడు. ఈ దర్బారు పొడవు సుమారు 90 అడుగులుగా, వెడల్పు ఎత్తులు వరుసగా 45-30 అడుగులుంటాయి. ఇక దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చీలు మోస్తున్నట్లుగా ఉంటాయి. ఆర్చీల మధ్యనే కర్ర దూలాలున్నాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ దూలాలే. ఇందులోని 2 వరుసల్లో ఉన్న స్తంభాలు 3 పొడవాటి హాళ్లను ఏర్పరుస్తున్నాయి. పైన కింద ఉన్న గదులు రాజ కుటుంబీకులకు చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి. ఇక మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవిగా ఉంటాయి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఎత్తైన ఈ భవనంపై భాగానికి ఎక్కడానికి మెట్టు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ కుష్ మహల్లో భద్రపరిచారు. దర్బార్ మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాజవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేదో కాబట్టి ఈ మహల్ కు కుష్ మహల్ అని పేరొచ్చింది. క్రీస్తు శకం 1296లో దేవగిరి స్వాధీనం తర్వాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రదేశంపై పడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయ ద్వేషాలకు కారణమైంది. ఓరుగల్లుపై మొదటి ముట్టడి విషయానికి వస్తే, క్రీస్తు శకం 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతి గోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనం చేసి అమాయక ప్రజలను వధించుట మొదలు పెట్టగా ప్రతాపరుద్రుడు సంధి చేసుకుని ఎనలేని సంపదను 20,000 గుర్రాలు, 100 ఏనుగుల కోహినూరు వజ్రము అప్పగించాడు. రెండవ ముట్టడి 1321లో గియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ను ఓరుగంటిపై దాడికి పంపుతాడు. వీరోచితముగా పోరాడిన ప్రతాపరుద్రుని సైన్యము దాటికి తట్టుకోలేక ఆ సమయంలో వ్యాపించిన మహమ్మారి వలను 6 నెలల ముట్టడి తర్వాత ఉల్లుగ్ ఖాన్ వెనుతిరిగాడు. ఇక మూడవ ముట్టడి. ఉల్లుగ్ ఖాన్ రిట్టించిన ఉత్సాహంతో బలీయమైన సైన్యంతో 1323లో మరలా దాడికి వచ్చాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలను ఎదుర్కొంటాడు. తుర్కు సేనలు ఉపయోగించి ఆధునిక పద్ధతుల వల్ల బలీయమైన అశ్విక దళము వల్ల తెలుగు నాయకుల అనైక్యత వల్లను పరాజయము తప్పలేదు. ఇక ప్రతాపరుద్రుడు కటకపాలుడు గన్నమనాయుడు బందీలవుతారు. వారిని ఢిల్లీ తరలిస్తుండగా మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమనాయుడు అస్లాం మతములోనికి మార్చబడతాడు. ఉల్లుగ్ ఖాన్ ఓరుగల్లును దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీన్ ఆధీనంలో ఉంచి ఢిల్లీకి మరలతాడు. ఇక సుల్తానుల పాలన విషయానికి వస్తే, ఓరుగంటి పేరు సుల్తాన్ పూర్ అని మార్చబడింది. స్వయంభూ శివాలయము పూర్తిగా ధ్వంసం చేయబడి ప్రాకారము గర్భగుడి ఆస్థాన మండపము నీలమట్టం చేయబడ్డాయి. కోట కేంద్ర స్థానంలో మూలాలు నిర్మించబడ్డాయి. ఇవి కుష్మహల్, జామీ మసీద్. ఈ కట్టడాలకు గుడిరాళ్లు స్తంభాలు విరివిగా వాడబడ్డాయి. వరంగల్ కోట వరంగల్ దుర్గంగా ప్రసిద్ధి చెందిన కాకతీయుల